సమగ్ర కుటుంబ సర్వే అన్నావు. ఏమైంది? ఏం గాలే. హుస్సేన్ సాగర్ శుద్ధి అన్నావు. ఏమైంది? ఏం గాలే. అసెంబ్లీ భవనం కూల్చి కొత్త భవనం కడతానన్నావు. ఏమైంది? ఏం గాల. ఎన్టీఆర్ స్టేడియం ప్రపంచ స్థాయి తెలంగాణ కళాభవన్ అన్నావు. ఏమైంది? ఏం గాలే. ఉస్మానియా ఆసుపత్రి కూల్చి అద్భుతమైన ఆసుపత్రి కట్టిస్తానన్నావు. ఏమైంది? ఏం గాలే. హైదరాబాద్కి ఉత్తరంగా మరో అంతర్జాతీయ విమానాశ్రయం అన్నావు. ఏమైంది? ఏం గాలే. హైదరాబాద్ విశ్వనగరం అన్నావు. ఏమైంది? తాగడానికి నీళ్లు లేవు, నడవడానికి రోడ్లు లేవు, ఇళ్లలోకి అపార్ట్మెంట్లలోకి వర్షపు నీళ్లు వరదలు వేస్తా ఉన్నాయి, రోడ్ల మీద కార్లు మునగతా ఉన్నాయి, మ్యాన్ హోలలో నాలాల్లో పడే మనుషులు సస్తా ఉన్నారు, ఉన్నోడికి లేనోడికి ఒకటే బడి చదువు అన్నావు. ఏమైంది? ఏం గాలే. ఆంధ్రా వాళ్ళు దొంగలు దోపిడీదారులు అన్నావు. ఏమైంది? వాళ్ళకే అన్ని కాంట్రాక్టులు ప్రాజెక్టులు కట్టబెడతా ఉన్నావు. ఓటుకు నోటు కేసులో బ్రహ్మదేవుడు వచ్చినా కాపాడలేడన్నావు. చివరికి ఏమైంది? ఏం గాలే. ఇప్పుడు నువ్వు ఆయన కలిసిపోయి జనాల్ని హౌలేగాలం చేసిండ్రు. దేశంలోనే ధనిక రాష్ట్రం ఏమైంది? అప్పులు పాలయ్యింది. ఇక నిధులు ఎటుపోయినాయి? నీళ్లకు పోయినాయి. నీళ్లు ఎటుపోయినాయి? కోటి ఎకరాలకు పోయినాయి. కోటి ఎకరాలు ఏయి? ప్రతిపక్షాలు అడ్డం పడుతున్నాయి, అందుకే నీళ్లు లేవు, కోటి ఎకరాలు లేవు, నిధులు మాత్రం మాయమైనాయి. నయం కేసులో ఎవరున్నా వదిలేదు లేదు. ఏమైంది? ఏం గాలే. దానిలో ఉన్నోళ్ళే చాలా మంది అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు అయ్యే. ప్రభుత్వ స్కూళ్ళని బంగ్లా లెక్క కట్టిస్తారన్నావు. ఏమైంది? ఏం గాలే. కులానికి మతానికి వృత్తికి హైదరాబాద్ లో ఒక 10 ఎకరాలు బంగ్లా కోట్ల రూపాయలు ఇచ్చి పైసలు ఒడిచిపోయినాయి. మియాపూర్ భూస్కామ్ ఏమైంది? ఏం గాలే. అందులో ఉన్న దొంగలందరూ నీ చుట్టూనే ఉండే. సిటీలో సినిమా వాళ్ళ మీద డ్రగ్స్ కేసు అయ్యింది. డ్రగ్స్ కేసు ఏమైంది? ఏమి గాలే. పేదలకు 3 ఎకరాల భూమి పంచుడు అన్నావు. ఏమైంది? ఏం గాలే. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు పంచుడు అన్నావు. ఏమైంది? ఏం గాలే. దుబాయ్కి పోయిన వాళ్ళ బతుకులు మారుడు అన్నావు. ఏమైంది? ఏం గాలే. నువ్వు అప్పుడప్పుడు వచ్చిపోవడానికి ఉండడానికి 100 కోట్లతో ప్రగతి భవన్ అయిపోయింది. నీ కార్ల కోసం మరో 100 కోట్ల రూపాయలు అయిపోయా. బతుకమ్మ పండక్కి చీరలు పంచుడు అయిపోయింది. దానికోసం 223 కోట్లకు రెక్కలు వచ్చే ఎటో ఎగిరిపోయినాయి. అవి ఏమైపోయినాయి? ఇక మిగిలింది 100,000 ఉద్యోగాలు, 25,000 పోలీసు ఉద్యోగాలు ఇయ్యలే. వచ్చే 50,000, 2019లో 25,000 అంటే అయిపోతుంది కదా సార్ నిరుద్యోగ.